India's finest Medicover Hospital now opened exclusive hospital for women and children opposite Hitex Charminar. Medicover Women and Child Hospital. రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు చాలా వేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అధికార పార్టీకి పూర్తిగా చాలా అసంతృప్తి వ్యక్తం ఉందని ప్రతిపక్షాలు కూడా చెప్తున్న పరిస్థితి. వరుస రాజీనామాలు కూడా చేస్తున్నారు. అసలు చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు? వైసీపీలో చాలా మంది రాజకీయాలు చేస్తున్నారు, ఇన్ఛార్జీల మార్పులు, ఎందుకంటారు ఇది? జగన్మోహన్ రెడ్డి గారు రేపు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీ కూటమి ద్వారా ఓటమి చెందుతామని వాళ్ళు భయం ఫ్రస్ట్రేషన్లో గెలిపారు. అందుకని వారు నిలబెట్టుకున్నటువంటి సర్వేలు కొన్ని ఉన్నాయి. వారు చేయిస్తున్నటువంటి సర్వేల్లో వారికి అననుకూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. అందుకు చాలామంది ఇన్ఛార్జీలు వారు మార్చుతున్నారు. మొన్నటికి మొన్న 11 మందిని మార్చారు, ఇంకొక 34 మందిని ఇవాళ రేపు మార్చబోతున్నారు. అంటే ఇదంతా భయంతో కూడుకున్నటువంటి వ్యవహారం. వారిని అనేక సంక్షేమ పథకాలు చేసినప్పుడు, అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాము, మేము రాష్ట్ర వ్యాప్తంగా 100కు 100 హామీలు నెరవేర్చాము అనుకున్నప్పుడు మీ సర్వేల్లో మీ మీద అసంతృప్తి ఎందుకు వస్తుంది? మీ ఎమ్మెల్యేల పైన, మీ పైన అసంతృప్తి సమాచారం ఎందుకు వస్తుంది? అందువల్ల మీరు హామీలు అమలు చేశారనేది ముఖ్యం కాదు, మీరు ఇచ్చినటువంటి హామీలు ప్రజలకు చేరలేదు. మీ తాలూకు కార్యకర్తలు చేరుంటాయి, వారి లెక్క కూడా చెప్పారు 99% అమలు చేశామని. కానీ అవి అందినవి 38% మందికి మాత్రమే, మిగతా వాళ్ళకి ఎక్కడా నీ సంక్షేమ పథకాలు ఫలాలుగా అందలేదు, నిరుద్యోగంతో కొట్టుబెట్టాడుతున్నారు. అందుకని నేను తీసేయాలని యువత కోరుకుంటుంది. చెప్పండి సార్, పవన్ కళ్యాణ్పై విమర్శలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? నేను జగన్ శ్రీకాకుళం పర్యటించాను. నిన్న శ్రీకాకుళంలో పలాస సభలో నువ్వు ప్రభుత్వ సొమ్ముతో ఏర్పాటు చేసినటువంటి నీ పథకాల గురించి చెప్పే కార్యక్రమం అది. అది చెప్పడం మానేసి పవన్ కళ్యాణ్ గారు తిట్టడం మొదలుపెట్టారు. పవన్ కళ్యాణ్ గారు తిట్టడం ఏంటి? నువ్వు దత్తపుత్రుడు అంటావు. దత్తపుత్రుడు ఎవరికి దత్తపుత్రుడు? ప్రజల దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు. నువ్వు జైలుకి దత్తపుత్రుడు పదే పదే, ఎందుకది? రెండు, బరిలక్కి వచ్చిన ఓట్లు కూడా రాలేదు తెలంగాణలో అని అన్నారు. నువ్వు గుర్తు చేసుకోవాలి, 2014 కాంగ్రెస్ పార్టీని చీల్చి మీ నాన్న సానుభూతి పొందుదామని చెప్పి తెలంగాణలో 119 సీట్లలో పోటీ చేస్తే నీకు వచ్చినటువంటి ఎన్ని వచ్చినాయండి? ఒకే ఒక పాలేరు, ఖమ్మంలో ఒక పాలేరు తప్ప మిగతా అన్ని చోట్ల కూడా 100 కంటే తక్కువ ఓట్లు వచ్చినాయి. అప్పుడు నీకు సిగ్గులేదు అంటే దాని అర్థం ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేస్తారు, ఎవరైనా పోటీ చేయొచ్చు. అది సిద్ధాంతపరమైన పోటీ, అది నైతిక విలువలతో కూడినటువంటి పోటీ అని నువ్వు భావించాలి. నీకు నైతిక విలువలు లేవు కాబట్టి నువ్వు అలా మాట్లాడుతున్నావు. ఎవరు ఎన్నికలు ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా సింహంలాగా నేను ఒక సిగ్గులుగానే వెళ్తానని చెప్తాను. అంటే సింహం ఎక్కడ తిరిగినా అడవుల్లో తిరగాలి తప్ప ప్రజల్లో తిరగడానికి పనికిరాని సింహం అది. రేపు రాబోయే ఎన్నికల్లో అది అడవుల్లోకి వెళ్తుంది, అంతేగాని ప్రజల్లో తిరగడానికి అయితే అర్హత లేదు. ప్రజలు దాన్ని స్వాగతించట్లేదు ఆ సింహాన్ని. నువ్వు ఎలాగొచ్చినా ఎవరికి అక్కర్లేదు, ఎలాగొస్తావని ఎవరు కోరుకోవట్లేదు. నీకు నచ్చినట్టు రా, నీకు నచ్చినట్టు వీధిలో తిరుగు. నువ్వు సింహం కాదు కదా, వీధిలో తిరుగుతున్నటువంటి స్ట్రీట్ అది. దాన్ని ఇంకంతకన్నా ఎక్కువ చెప్పు. చెప్పండి అసలు, ఈ వైఎస్ఆర్ విగ్రహాలు పెట్టి ఎన్నికల టైంలో మళ్ళీ ఇప్పుడు అధికారం రావాలని చూస్తుంది, ఎప్పుడు ఈ విగ్రహాలను ఆయన రాజకీయం చేస్తున్నారంటారా? వాస్తవాన్ని విగ్రహాలు పెట్టడం అనేది అది నిబంధనలు ఉన్నాయి, దానికి సుప్రీంకోర్టు హైకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి. ఆ గైడ్లైన్స్ కానీ నిబంధనలు కానీ పెట్టించుకోకుండా నీకు నచ్చిన అధికారం నీ చేతిలో ఉంది కాబట్టి ఎక్కడ పడితే అక్కడ నువ్వు విగ్రహాలు పెట్టడం, తద్వారా సానుభూతి పొందాలనుకోవడం, ప్రజల తాలూకా సానుభూతి సంపాదించాలనుకోవడం అన్యాయం. అది విరుద్ధం, ప్రజాస్వామ్యంలో విరుద్ధం. అదే దేశానికి సేవ చేసినటువంటి మహాత్ములు చాలామంది ఉన్నారు, వాళ్ళ బొమ్మలే లేవు, వాళ్ళ విగ్రహాలు లేవు. మీ నాన్నగారు ముఖ్యమంత్రి చేసినంత మాత్రాన ఎక్కడో ప్లేస్లో పెట్టుకోవాలి తప్ప వీధికొకటి, గల్లీకోటి, ఢిల్లీకోటి ఇలా పెడతానంటే నిబంధనలు ఒప్పుకోవు. భవిష్యత్తులో రాబోయే ప్రభుత్వాలు వాటిని వీలు పడితే, అంటే చాలామంది ప్రజలు కోర్టుకు వెళ్ళారు, ఆ కోర్టు తీర్పు ద్వారా అవి తీసేయడం కూడా జరుగుతుంది. చాలామంది వైసీపీ నేతలు జనసేనలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు, అలాగే మల్లేజ్ ప్రసాద్ పేరు కూడా అనిపిస్తుంది. అంటే సాధారణంగా ఓటమి చెందుతున్నటువంటి పార్టీ ద్వారా ఓడు మునిగిపోతున్న నౌక మీద ఉన్నటువంటి ప్రయాణికులు వాళ్ళు వేరే దానికి వెళ్ళిపోవాలని చూస్తారు. దాంట్లో భాగంగా ఎవరు మంచోళ్ళు, పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ కాస్త రేపు రాబోయే ఆలోచన ఉంది అధికారంలోకి, దాన్ని ఊహించుకొని వైసీపీలో ఇప్పటికే అసంతృప్తిగా ఉన్నటువంటి నాయకులు చాలామంది రావాలని అనుకుంటున్నారు. దాదాపు 18-20 వరకు ఎమ్మెల్యేలే మాతో టచ్లో ఉన్నారు. వాళ్ళందరూ ఏంటంటే మేము నిజాయితీ పరులో ఉండి మా భావజాలం పవన్ కళ్యాణ్ గారు ఆలోచన విధానానికి కడకాలం అదితో నడిచి వాళ్ళు మాత్రమే తీసుకోవాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. జనసేన నేతలు కోనతాతారావు గారు చెప్తున్న పరిస్థితి పూర్తిగా అయితే రాజకీయంగా పూర్తిగా పవన్ కళ్యాణ్పై విమర్శలు చేయడం కాదని, జగన్ ఏదైనా చేయాలనుకుంటే అభివృద్ధి చేయాలి కానీ ఎలాగా వ్యక్తిగత విమర్శలు చేయడం కరెక్ట్ కాదని కోనతాతారావు గారు చెప్తున్న పరిస్థితి అందులో వీడియో జాన్ చిన్నకర్త నాయుడు ఆర్టీ విశాఖ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.